గుండు భీమన్న నవలలోని ఏడవ కథ కొత్త నౌకరి షావుకారిచ్చిన పావలా జేబులో వేసుకుని భీమన్న నడక సాగించాడు వాడు అడవి దారిన పడి పోతూ ఉండగా చీకటి పడింది ఆ చీకటిలోనే వాడు నడుస్తూ కొంత దూరం వెళ్ళాక వాడికి కొందరు మనుషులు నెత్తిన మూటలు పెట్టుకొని ఎదురు వచ్చారు వారు నగలవర్తకులు అడవికి అవతల ఉండే గ్రామంలోనే వాళ్ళ ఇల్లు ఆ గ్రామం మీద దొంగలు పడగా ఈ నగలవర్తకులు తమ వద్ద ఉండే వెండి బంగారాలతో పారిపోయి వస్తున్నారు నగలవర్తకులు వర్తకులు ఆ రాత్రికి అడవిలోనే ఉండిపోవాలనుకున్నారు వాళ్ళు భీమన్నను చూసి అబ్బాయి నువ్వెక్కడికి పోతున్నావో అవతల ఊళ్ళో దొంగలు పడ్డారు మేము అక్కడి నుండే పారిపోయి వస్తున్నాం ఈ రాత్రికి మేమిక్కడే ఉండదలిచాము అన్నారు మీరెవరు అని భీమన్న అడిగాడు మేము నగల వర్తకులము మేము ఈ చెట్ల మీద ఎక్కి పడుకుంటాము నువ్వు కాస్త కనిపెట్టి ఉన్నావంటే నీ కొంత ముట్ట చెప్పుతాము అన్నారు వాళ్ళు మీరు చెట్లెక్కండి నేను మాత్రం కిందనే పడుకుంటాను అన్నాడు భీమన్న పురుగు పుట్రా వస్తే అన్నారు నగలవర్తకులు చంపేస్తాను మరేం భయం లేదు మీరు మాత్రం నిద్రలో కింద పడిపోకుండా జాగ్రత్తగా పడుకోండి అన్నాడు భీమన్న భలేవాడు గట్టివాడు ధైర్యశాలి అని భీమన్నను మెచ్చుకుంటూ నగలవర్తకులు చెట్లెక్కి తమ మూటలను చెట్ల కొమ్మలకు తగిలించి తాము పడిపోకుండా గట్టిగా కొమ్మలకు కట్టుకొని నిద్రపోయారు భీమన్న మట్టుకు చెట్టు మొదలకు చేరగిలపడి అలాగే నిద్రపోయాడు ఒక రాత్రివేళ దొంగలు బారుగా నడుస్తూ అటుగా వచ్చారు ముందు నడిచే దొంగ భీమన్న కాలు తగిలి పడిపోయాడు కొంచెం ఎడంగా రండి ఇక్కడేదో దొంగ అడ్డంగా ఉంది అన్నాడు దొంగ కాలు తగలగానే భీమన్న మేలుకున్నాడు వాడు కోపంగా ఏమయ్యా నన్ను దొంగ అంటావా నీకు కళ్ళు లేవు అంటూ లేచి నిలబడ్డాడు ఓహో మనిషివా అయితే నీ దగ్గర ఉన్నదంతా ఇచ్చేయ్ లేకపోతే చంపేస్తాము అన్నాడు దొంగ ఇస్తాను కానీ మీరెవరు అన్నాడు భీమన్న దొంగలం నీ దగ్గర ఉండేదంతా పైకి తీ అన్నారు దొంగలు మీరే నా దొంగలంటే సరే ఈ పావలా తీసుకోండి నా దగ్గర ఇంతకన్నా ఇంకేమీ లేదు అంటూ భీమన్న తన దగ్గర ఉన్న పావల వాళ్ళకి ఇచ్చేశాడు వాళ్ళు తమ దారిన తాము బయలుదేరారు వాళ్ళు కొంత దూరం వెళ్ళాక భీమన్న ఏమండో ఈ దొంగలు అని వెనక్కు పిలిచి ఆ పావల ఒక షావుకార్ ఇచ్చాడు అది ఒకవేళ చెల్లకపోతే తర్వాత నన్నని ఏమీ లాభం లేదు ఈ చెట్ల మీద నగల ఉన్నారు వాళ్ళకు చూపిస్తే ఆ పావలా మంచిదైంది లేదా కాంది వాళ్ళు చెప్తారు అన్నాడు నగలవర్తకులు అన్న మాట చెవిన పడగానే దొంగలకు ఎక్కడ లేని ఉత్సాహము వచ్చింది వాళ్ళు చెట్లన్నీ గాలించి నగలవర్తకులందరినీ తన్ని వారి మూటలను కాజేశారు వాళ్ళు భీమన్నతో నువ్వు మాతో చేరిపో నీకు దొంగతనం నేర్పిస్తాము సుఖంగా బతకవచ్చు అన్నారు ఓ అలాగే చేరుతాను నాకు ఎక్కడైనా ఒకటే అన్నాడు భీమన్న దొంగలతో ఇది ఈరోజు మన కథల పుస్తకంలోని ఒక కథ తిరిగి మళ్ళీ మంచి కథతో కలుసుకుందాం